హిందీ డబ్బింగ్ ట్రైలర్ విడుదలైంది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో హిందీలో పెద్ద విజయం అందుకున్నాడు అల్లు అర్జున్ ఈ సినిమా హిందీలో ఏకంగా వంద కోట్లకు పైగా గ్రాస్ ఎనభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ వాడుకోవాలి అని ఆయన నటించిన అలవైకుంఠపురంలో సినిమాను హిందీలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేశారు దీనికోసం ఆఘమేఘాల మీద ప్రమోషన్స్ కూడా చేపట్టారు జనవరి ఇరవై ఆరున సినిమాను థియేటర్లలో విడుదల చేస్తాము అని అఫీషియల్ గా పోస్టర్ కూడా విడుదల చేశారు అయితే ఈ సినిమాను పేరుతో ఇప్పటికే హిందీలో రీమేక్ చేస్తున్నారు కార్తీక్ అవుతోంది భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న సమయంలో అలవైకుంఠపురంలో థియేటర్స్ లో విడుదలైతే తమ సినిమాను ఎవరు చూస్తారు అంటూ రీమేక్ చేస్తున్న దర్శక నిర్మాతలు లైన్ లోకి వచ్చారు గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ అధినేత మనీష్ తో సంప్రదింపులు జరపడంతో అలవైకుంఠపురంలో హిందీ రిలీజ్ ఆపేస్తున్నట్లుగా ప్రకటించారు అయితే ఫిబ్రవరి ఆరున తన సొంత టీవీ టీవీలో మాత్రం హిందీ వెర్షన్ ప్రీమియర్ చేస్తున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు దానికి సంబంధించిన టీవీ కట్ ట్రైలర్ శుక్రవారం నాడు విడుదల